టీఆర్ఎస్ పార్టీ మరోసారి మోసం చేసేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి నాయకత్వంలో దాదాపు 150 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరే కార్యకర్తలకు ఏనుగు మనోహర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు చేసి ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేవలం కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిన ప్రభుత్వం తెరాస మాత్రమేనన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, రైతులకు మద్దతు ధర, డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు మళ్లీ కొత్తగా ముందస్తు ఎన్నికలు అంటూ ప్రగతి నివేదన సభల పేరిట ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగించారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న పెన్షన్ 1000 రూపాయలను 2000 రూపాయలు చేస్తూ రైతులకు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి, 65 సంవత్సరాల వృద్ధులకు పెన్షన్ విధానాన్ని 58 సంవత్సరాలకు తెస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొల్లం సత్తయ్య, ఉప సర్పంచ్ ఇండ్ల సత్తయ్య, ఉల్లెందుల మధుకర్, భాస్కర్, అనిల్, తిరుపతి, ఎల్లారెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఏ రకమైన పరిపాలన ఉండే ఆ రోజు ఇందిరా బిల్లు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వల్ల ఊర్ల కూర్లు ఊరవతల ఎన్ని ఎకరాలు ఉంటాయని తీసి ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ఎందుకు అడిచింది ఇందిరమ్మ, అవునా కాదా? తర్వాత రాజశేఖర రెడ్డి గారు గ్రామాలలో రైతులకు కరెంటు బిల్లు కట్టలేక కష్టమవుతుందని చెప్పి ఉచిత కరెంట్ ఇచ్చిండు, ఇచ్చిండా, బోర్ వేసిండు, రుణాలు ఇచ్చిండు, 100% గ్రామాల గురించి ఆలోచించిండు. ఇయ్యాలున్న బిట్మానేర్ ప్రాజెక్టు చూడండి, మన నియోజకవర్గంలో 100,000 తండకలు మొదలు పెడితే కొలనూరు, బండపల్లి, ఇలా నరసింహాపూర్, చందుర్తి, ఫాజుల్నార్ చెరువు, ఆ నియోజకవర్గంలో ఎల్లంపల్లిని వాటర్ కూడా 17 కిలోమీటర్ నుంచి సాగునూరి మెట్ట ప్రాంతం, ఎత్తిపోతుల ప్రాంతం నీళ్లు గోసైతే వ్యవసాయం చేసుకోవడం చెప్పి 90% పనులు చేసింది రాజశేఖర రెడ్డి కాదా? గౌడ సోదరుల కుల వృత్తులు ఇవన్నీ పెన్షన్, అంటే ఒంటరి మహిళ పెన్షను, వృద్ధాప్య పెన్షను, చేనేత పెన్షను, గీత కార్మికుల పెన్షను, ఇవన్నీ 1000 రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు, అవునా? కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తెల్లారి 3000 రూపాయలు ఇస్తుంది నెలకు. 3000 రూపాయలు చొప్పున ఎంత మంది ఉంటే అంతమందికి నెలకు 3000 రూపాయలు చదువుకున్న పిల్లలకు ఉపాధి ఇస్తుంది. పండించిన పంటకు అట్లకు 2000 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలి, పత్తికి 6-7 వేల రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలి, పప్పు దినుసులకు, పప్పులు అన్ని రకాల పప్పులకు, చెరుకు రైతులకు, మిర్చికి క్వింటాల్కు 10,000 రూపాయలు ఇవ్వడానికి కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది.